దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని రాజీవ్ గృహకల్ప కాలనీలో ఉంటున్న తెలంగాణ నాగులు కుటుంబ సభ్యులను బీజేపీ పార్టీ రాష్ట్ర నాయకులు కుంపల్లి మోహన్ రెడ్డి, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భానుప్రకాష్ సోమవారం పరామర్శించారు. ఈ సందర్భంగా కుంపల్లి మోహన్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమకారులను మర్చిందని, ప్రత్యేక రాష్ట్ర ఫలాలను కొంతమందికి అనుభవించటం దురదృష్టకరమని, నాగులు లాంటి త్యాగమూర్తులు ఎంతో మంది ప్రాణాలు అర్పించి తెచ్చుకున్న తెలంగాణలో ఈ రోజు వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయని అన్నారు. ప్రాణాలు అర్పించిన త్యాగమూర్తుల కుటుంబాలను మరచి ఉద్యమంలో పాల్గొనని వ్యక్తులకు పదవులు కట్టబెట్టడం జరిగిందని, ఇది చాలా అన్యాయమని దుయ్యబట్టారు. తెలంగాణ నాగులు లాంటి వ్యక్తులకు, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారికి భారతీయ జనతా పార్టీ అండగా ఉంటోందని, వారి కుటుంబానికి తగిన న్యాయం జరిగేలా చేస్తామని తెలియజేశారు. తెలంగాణలో ఇటువంటి బలిదానాలు జరగకూడదని కోరుకుంటున్నానని అన్నారు. భానుప్రకాష్ మాట్లాడుతూ, తెలంగాణ నాగులు కుటుంబానికి తగిన న్యాయం జరిగేలా మేము పోరాడతామని, అవసరమైతే మంత్రి మల్లారెడ్డి ఇంటి ముందు ధర్నా చేయడానికైనా సిద్ధంగా ఉన్నామని అన్నారు. అనంతరం దమ్మాయిగూడ మున్సిపాలిటీ అధ్యక్షుడు నాగమల్లారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ విమోచన దినోత్సవ అవగాహన సదస్సు సమావేశంలో తెలంగాణ అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినాన్ని ఘనంగా నిర్వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బోగారం ఎంపీటీసీ సింగిరెడ్డి వెంకటరెడ్డి, దమ్మాయిగూడ మున్సిపాలిటీ బీజేపీ అధ్యక్షుడు మోర నాగమల్లారెడ్డి, జవహర్ నగర్ కార్పొరేషన్ బీజేపీ అధ్యక్షులు రంగుల శంకర్ నేత, సీనియర్ నాయకులు రవీందర్ గౌడ్, మున్సిపాలిటీ మహిళా అధ్యక్షులు శాంతిరెడ్డి, ఎరుకల శ్రీనివాస్, రమేష్ గౌడ్, మహిళా నేతలు విజయలక్ష్మి, అరుణజ్యోతి, నర్మద, పరశురాం, స్వాతి, సాహితీ, సంధ్య, శోభ, నాయకులు గోవర్ధన్, బలరాం, మధుసూదన్ రెడ్డి, సీనియర్ నాయకులు భరత్ రెడ్డి, బాపిరెడ్డి, సునీల్ చారి, వెంకటేష్, రఘునాథ్ సింగ్, కిషన్ సింగ్, యూత్ నాయకులు శ్రవణ్, శ్రీనివాస్ గౌడ్, వంశీ తదితరులు పాల్గొన్నారు. నాగుల కుటుంబానికి ప్రగాఢ సంతానపు సానుభూతి తెలియజేస్తూ వారికి మా పార్టీ తరఫున కూడా ఆర్థిక సహాయాన్ని అందజేస్తాం. తప్పకుండా ప్రభుత్వంతో మాట్లాడి, రాష్ట్ర పార్టీతో మాట్లాడి వాళ్ళ కుటుంబానికి ఏదో రకంగా ఒక ఉద్యోగాన్ని ఇప్పేయడానికి ప్రయత్నం చేస్తూ నేను ఈరోజు ఈ యొక్క సంతాపాన్ని ప్రకటించవలసి వస్తుందని అనుకోలేదు. దయచేసి ఎవరు కూడా నిరుత్సాహంగా ఇటువంటి త్యాగాలకు పాల్పడొద్దని కూడా నేను మనవి చేస్తూ ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా సానుభూతి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జోహార్, నీకెంత నాకెంత అనే ఆలోచనతోటి ఈరోజు ఎమ్మెల్యే సీట్ల కాడికించి మంత్రుల సీట్ల దాకా అన్నీ కూడా బజార్లో సరుకులాగా ఈరోజు ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, తెలంగాణ ఉద్యమకారులందరినీ కూడా ఇంత మానసిక క్షోభ అనుభవిస్తూ ఆత్మహత్యలకు కూడా ఎనకాడని తెలంగాణ ఉద్యమకారులు నిజంగా తెలంగాణకు బలిదానం ఆ రోజు ఎంతోమంది త్యాగం చేసి ఎంతోమంది తగలబెట్టుకొని చచ్చిపోయిన మన శ్రీనివాస త్యాగానికి ఫలితం రాదా అనే ఒక ఆలోచనతో 6-7 సంవత్సరాలుగా తెలంగాణ నాగులు ఈరోజు ఆయన మరణించి తెలంగాణ ప్రజలందరికీ, తెలంగాణ ఉద్యమకారులందరికీ కూడా ఒక కనువిప్పు కలిగించి తెలంగాణ నాయకులు చేసిన మోసాన్ని, మాయమాటలను తెలంగాణ రాష్ట్ర ప్రజానీకము, అదేవిధంగా ఉద్యమకారులు, విద్యార్థులు అందరూ కూడా ఈ యొక్క పునరాలోచించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. తెలంగాణకు ఎంత మోసం జరుగుతుందో, తెలంగాణ సాధించుకుంది కేవలం ఒక కుటుంబాని కొరకు. 6 తారీఖు నాడు అసెంబ్లీ ముందుకెళ్ళి నాగులు అనే తెలంగాణకు సంబంధించినటువంటి తెలంగాణ వాది, తెలంగాణ వస్తే తెలంగాణలో ప్రజల బతుకులు మారుతాయి, ప్రతి ఒక్కరికి ఉద్యోగం లభిస్తుంది, బంగారు తెలంగాణ అవుతుందని చెప్పి భావించి తెలంగాణ ఉద్యమంలో
చురుగ్గా పాల్గొని తన సంపాదనం కూడా కుటుంబం కాకుండా తెలంగాణ ఉద్యమం కోసం ఖర్చు పెట్టినటువంటి వ్యక్తి నాగుల గారు 10వ తారీఖు నాడు ఆత్మ బలిదానం చేసుకోవడం జరిగింది। తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నిరుద్యోగ సమస్య పెరిగిపోయింది, బతుకులు మారలేదు, బతుకులు ఇంకా ఆగమే గోచరంగా మారినాయి। తెలంగాణ ద్రోహులకు తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నతమైనటువంటి స్థానాలు లభించాలని చెప్పి తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి కూడా తీవ్ర ఆవేదనతోటి మనస్తాపం చెంది ఈ నెల 10వ తారీఖు నాడు ఆత్మ బలిదానం చేసుకున్నారు। వారి ఆత్మ బలిదానం వృధా కాదు, వారి ఆశలు ఆకాంక్షల కోసం